మహబూబ్ నగర్ పట్టణంలోని సెంటర్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఆదరణలో కూడా సీఐటీ ఆధారంలో రెండు రోజుల పాటు కార్మికులకు క్లాసులు నిర్వహిస్తున్నారు ఇదే ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సిఐటియూ నాయకులు ఉన్న మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి కార్మికులు ఎలాంటి క్లాసులు ఇవ్వబోతున్నారు ఈరోజు రాష్ట్రంలో కార్మిక వర్గం చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న హమాలీలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ అదేవిధంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ లేదా బుక్ కీపర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణకు చాలా తేడా ఉంది వాళ్ళ శ్రమకు దగ్గ ఫలితం ఇవ్వడం లేదు బయట ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ వీళ్ళ మీద పని భారం వేస్తున్నారు కానీ వాళ్ళ జీతాలు మాత్రం పెంచడం లేదు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు పోరాటం చేసి చట్టాలు తెచ్చుకున్నా భవన నిర్మా నిర్మాణ కార్మికులకు చట్టం తెచ్చుకున్న అది ఆచరణలో అమలు కాకుండా ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్నారు హమాలీలు పొద్దు కష్టపడ్డ వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితి ఉంది కారణం ఏంటంటే ప్రభుత్వ విధానాలు తప్ప వేరే కాదు కాబట్టి ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాన్ని ఆదుకునేటట్టు ఉండాలి తప్ప వాళ్ళను శ్రమకు గురి చేసేటట్టుగా ఉంటున్నాయి ఈ ప్రభుత్వ విధానాలు మారాలి అందుకరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలు కానీ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు కానీ కార్మిక వర్గానికి నష్టం కలిగిస్తున్నాయి కార్మిక శాఖ డైల్యూట్ అయిపోయింది అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఎక్కడ చట్ట ఉల్లంఘన జరిగినప్పటికీ కూడా పట్టి పట్టనట్టుగా ఉంటున్నారు రాబోయే కాలంలో కార్మిక చట్టాలను నిలబెట్టుకోవడానికి కార్మిక హక్కుల కోసం పోరాటం చేయడానికి సన్నద్ధం చేయడానికే ఈరోజు రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం కా వివిధ రంగాల్లో ఉన్న కార్మికులు దాదాపు పది పదిహేను రంగాల్లో ఉన్న కార్మికులు ఈ శిక్షణా తరగతిలో పాల్గొంటున్నారు వాళ్ళని చైతన్యం చేసి ఈ ఎన్నికల అనంతరం మళ్ళీ పోరాటాలకు సిద్ధం కావాలని ఇప్పుడు ఎన్నికలు నిలబడే వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కానీ కార్మికుల సమస్యల పైన స్పష్టమైన హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా సిఐటి డిమాండ్ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు అమలు కావాలి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో సాధించుకున్న చట్టాలన్నింటినీ డైల్యూట్ చేస్తుంది ఈరోజు ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్తుంది దీనివల్ల ఈరోజు గతంలో ఉద్యోగాల ఉద్యోగాలు పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు కష్టపడి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి తీరావచ్చారు దాన్ని వాయిదా వేసింది దీనివల్ల వందలాది మంది రాత్రి పదాలు కష్టపడుకు చదువుకున్న వాళ్లకు ఈరోజు ఉద్యోగాలు లేకుండా పోయినాయి అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఇంకా పరిశ్రమలు తెరిసి ఉద్యోగాలు చేస్తామన్నది పరిశ్రమలు తెరవలేదు కొత్త ఉద్యోగాలు రాలేదు మాటలకు చాలా చెప్తున్నారు కానీ ఆచరణ వచ్చే వరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం లేదు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం లేదు కనీసం నిరుద్యోగులకు నిరుద్యోగం బృతిస్తాం అనేది కూడా ఈరోజు అమలు అమలు చేయడం లేదు రైట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కావాల్సిన చట్టాలు అమలుపరచలేదు చట్టాలు అమలుపరచలేదు ముఖ్యంగా కార్మికులకు కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందితే కార్మికులు ఏదో విధంగా పనిచేస్తారని చెప్పుకొస్తారు ముఖ్యంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో జరగబోయే ఈ కార్మికులకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు రేపు జరగబోయే ఎన్నికల్లో అలాగే రేపు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికులకు కావాల్సిన ఎన్నో సంఘం సంక్షేమ పథకాలు తీసుకురాని విధంగా చేయాలని చెప్పి సిఐటి నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జనసీతో రామకొండ ఆ టీం మహబూబ్నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది